రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల సౌలభ్యం కోసం జీఎంఆర్ సంస్థ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంటర్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ ని ప్రారంభించింది. ఈ నెల 23 నుంచి పూర్తి స్థాయి సేవలు ప్రారంభించనున్నట్టు జీఎంఆర్ ప్రతినిధులు తెలియజేశారు. ఇంటర్నేషనల్ గ్రోత్ అన్నది రెండు మూడు మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి ఫ్యూయల్ ప్రైసెస్, రెండోది ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ మనకి ఏదైతే ఉందో, తర్వాత మన డొమెస్టిక్ డిమాండ్ ఎంత ఉంది మనకి. సో ఈ మూడు విధంగా చూస్తే మనకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ పీపుల్ టు ఫ్లై ఇన్ ఇండియా. మనకి ఏంటంటే హార్డ్లీ 1% ఆఫ్ పాపులేషన్ కూడా ఫ్లై చేయట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డొమెస్టిక్ డిమాండ్ అయితే చాలా ఉంది. ఫ్యూయల్ ప్రైసెస్ అరౌండ్ $80-$90 కింద ఉంటే మనకి ఇట్ నాట్ బి అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ థింగ్. అలాగే ఇప్పుడు మినిస్ట్రీ వారు కూడా, ఇందాక సివిలియన్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, మినిస్ట్రీ వారు కూడా ఎయిర్లైన్స్ మీద స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఏం చేయాలో అనేది వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దే విల్ కమ్ అవుట్ విత్ ఎ క్లియర్ ప్లాన్ వేర్ హౌ దే విల్ నాట్ బి ఎనీ స్ట్రెస్ ఆన్ ది ఎయిర్లైన్స్. ఎయిర్లైన్స్ అన్ని కూడా మన వాళ్ళకి ఏంటంటే పార్కింగ్ స్టాండ్స్ కావాలంటున్నారు, స్లాట్స్ కావాలంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెరీ ప్రొయాక్టివ్ గా ఎక్స్పెన్షన్ మనం చేస్తున్నాము. ఎయిర్ సైడ్ లో మనకి ఇప్పుడు దాకా 40 పార్కింగ్ స్టాండ్స్ ఉండేవి, ఇప్పుడు మనం 100 పార్కింగ్ స్టాండ్స్ కోసం మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. దాంట్లో ఒక 30 పార్కింగ్ స్టాండ్స్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి వస్తాయి. సో దట్ మీన్స్ ఏంటంటే నైట్ పార్కింగ్ కి హైదరాబాద్ విల్ బికమ్ ఎ హబ్.